వైసీపీని వీడిన వాళ్ళ పరిస్థితి గాలిలో దీపమేనా? వైసీపీ నేతల్లో కొందరిది వింత పరిస్థితి. సొంత పార్టీలో ఆదరణ లేదు, ఇక్కడ ఉంటే పట్టించుకునేవారు లేరు, అందుకే ఎలాగోలా సర్దుబాటు చేసుకుంటూ ఉన్నారు. కొందరు పార్టీని వీడి స్తబ్ధతగా ఉన్నారు, రాజకీయాలతో సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. వైసీపీ ఓడిపోయిన వెంటనే విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేసీని నాని గుడ్ బై చెప్పారు, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సినీ నటుడు ఆలీ పరిస్థితి కూడా అదే. ఇంకా సిద్ధ రాఘవరావు, కిలారి రోశయ్య, మద్దాలిగిరి, ఆళ్ళనాని వంటి వారు పార్టీకి గుడ్ బై చెప్పారు, కానీ ఏ పార్టీలో ఇంతవరకు చేరలేదు. చివరకు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు, రాజ్యసభ పదవులు వదులుకున్నారు, కానీ ఇంతవరకు ఏ పార్టీలో చేరలేదు. అసలు వైసీపీని విడుతున్న వారి పరిస్థితి ఏంటి? వారికి ఇతర పార్టీల్లో ఆఫర్ ఉందా? లేకుంటే సొంత పార్టీపై నమ్మకం లేదా? అధినేత వారిని గౌరవించడం లేదా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. దాదాపు 10 మంది వరకు పార్టీకి గుడ్ బై చెప్పారు, కానీ అందులో ఒక్కరు కూడా ఇతర పార్టీల్లో చేరలేదు. దీంతో వైసీపీకి దూరంగా ఉండడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా వైసీపీలో చాలామంది నేతలు సైలెంట్ అయిపోయారు, ఎక్కడున్నారో వారు తెలియడం లేదు. అందులో సీనియర్లు కూడా ఉన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడం లేదు, పార్టీ శ్రేణులను కలవడం లేదు, కేవలం తన అనుచరులను మాత్రమే కలుస్తున్నారు. అసలు ఆయన పార్టీలో ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి. ఇప్పటికే రాజకీయ సన్యాసం చేస్తానని సంకేతాలు ఇచ్చారు. అయితే కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్నారు, అందుకే ప్రత్యామ్నాయం ఆలోచించి కుమారుడికి ఒక మార్గం చూపాలని భావిస్తున్నారు. మరో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలి మరోలా ఉంది, ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతానని భయపెడుతున్నారు, జనసేనలోకి వెళ్తానని సంకేతాలు ఇస్తున్నారు, అనుచరులను టీడీపీలోకి పంపిస్తున్నారు, మిగిలిన వారిని జగన్ వద్దకు పంపిస్తున్నారు. వైసీపీకి బాలినేని నాయకత్వం అవసరమని సూచించాలని చెబుతున్నారు. ఆయనకు పార్టీలోనే ఉండాలని ఉంది, కానీ జగన్ నాయకత్వం బాధ్యతలు అప్పగించడం లేదు. పార్టీ నుంచి బయటకు అడుగు పెట్టాలని ఉంది, కానీ కూటమి పార్టీల్లో ఖాళీలు లేవు, అందుకే కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు. ఒకప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్లు ఉండేవారు, ప్రత్యర్థులు ఒక మాట అంటే 10 మాటలతో విరుచుకుపడేవారు, తప్పైనా గట్టిగా వాదించేవారు. అలాంటి వారు ఇప్పుడు కనుచూపు మేరల్లో కూడా కనిపించడం లేదు. ఆదిలో గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు వంటి వారు మాట్లాడేవారు, కానీ వారు కూడా తగ్గించేశారు. మాజీ మంత్రులు ఆర్కే రోజా, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్ ఎక్కడున్నారో తెలియడం లేదు. ఒకప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్లు ఉండేవారు, ప్రత్యర్థులు ఒక మాట అంటే 10 మాటలతో విరుచుకుపడేవారు, తప్పైనా గట్టిగా వాదించేవారు. అటువంటి వారు ఇప్పుడు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. ఎంతో కొంత పార్టీకి భరోసా కల్పిస్తున్నారు పేర్ని నాని, అంబటి రాంబాబు. మిగతా వారు పార్టీ తమది కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు, పార్టీలో ఉంటే సైలెంట్గా ఉంటున్నారు, ఉండలేని వారు బయటకు వెళుతున్నారు. అలాగని వారు ఏ పార్టీలో చేరడం లేదు, వైసీపీకి మాత్రం దూరం జరుగుతున్నారు. ఇది వైసీపీలో ఉన్నవారికి మింగుడు పడని విషయం.